हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल चिन्नी व्लॉग्स। अंदर बहुत ने चाला बहुत बहुर को फ्रेंड्स मैं वीडियो कवर चूसते प्लीज़ लाइक चेंडी, शेयर चेंडी, सब्सक्राइब चेसुकोटा मात्रम मर्चिपोकंडी। फ्रेंड्स जलुबैते चाला घोरंगा चेसिंदी फ्रेंड्स जलुबु चूडंडी। वीडियो अंता पार्ट 1 लो चूसुंटार कदा इदंता अक्कवाळ्ळैते बेबीनी चूडडानिकि इंटिकि हास्पिटल दग्गर अयिते वच्चेसारु फ्रेंड्स चूडंडी। ఈ పాప వాళ్ళని మీరు ప్రీవియస్ వీడియోస్ లో కూడా మన ఛానల్ లో చూసే ఉంటారు। అక్క వాళ్ళ పాప వాళ్ళు బేబీని చూడడానికి అయితే వచ్చారు। బేబీ తోటి చాలా బాగా ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్ చూడండి। చూడండి ఇక్కడైతే బేబీ తోటి చక్కగా ఆడుకుంటున్నారు పిల్లలైతే। స్కూల్ కి అయితే వెళ్ళను మమ్మీ అనేసి అంటున్నారు, నేను బేబీ తోటి ఆడుకుంటా అని చెప్పి। ఇక రిలేటివ్స్ అందరూ కూడా వచ్చేసి బేబీ తోటి అయితే ఆడుకుంటున్నారు చూసి మంచిగా చూడండి ఫ్రెండ్స్। పాప అయితే మా అక్క వాళ్ళ పాప అయితే బేబీ తోటే ఉంటా నేను అనేసి బాగా ఆడుకుంటుంది। వాళ్ళిద్దరు బాగా ఆడుకుంటున్నారు బేబీ తోటి। నాకు ఎప్పుడెప్పుడు ఇస్తారా నేను ఎత్తుకుందామా అని చూస్తుంది మా అక్క వాళ్ళ పాప అయితే। చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మా రిలేటివ్స్ అందరూ కూడా బేబీని చూడడానికి వచ్చేసారు। అందరూ కూడా బేబీ తోటి ఆడుకుంటున్నారు। ఇక్కడ కనిపిస్తుంది కదా తను మా చిన్న అత్తయ్య, అత్తయ్య వాళ్ళ చెల్లి, వాళ్ళ పాపలు వీళ్ళందరూ కూడా ముగ్గురు బేబీ తోటి ఎంత హ్యాపీగా ఉన్నారో చూడండి ఎత్తుకొని। ఫ్యామిలీలోకి కొత్త మెంబర్ ఒకళ్ళు జాయిన్ అయ్యారని చెప్పేసి ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నారు వీళ్ళైతే బేబీ తోటి। అత్తయ్య మా మర్దలకి అయితే బేబీని ఇస్తున్నారు, మా మర్దలు బేబీని ఎత్తుకున్నది చూడండి ఫ్రెండ్స్। ఇక్కడైతే అత్తయ్య వాళ్ళు బేబీని చూశారు కదా, ఇంటికైతే బయలుదేరుతున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ అందరూ కూడా। ఫ్రెండ్స్ ఇక్కడైతే శైలు అక్క వాళ్ళు బేబీని చూడడానికైతే బయలుదేరారు ఫ్రెండ్స్ చూడండి। శైలు అక్క నా కోసం ఇక్కడ ఫ్రూట్స్ తీసుకుంటుంది ఫ్రెండ్స్, సోను పాప శైలు అక్క। అక్కడ ఫ్రూట్స్ తీసుకొని ఇదంతా కూడా అక్కడ నుంచి బయలుదేరారు। ఇదంతా కూడా హాస్పిటల్ ఏరియా అండి। శైలు అక్క అయితే ఇంకా ఎప్పుడు డెలివరీ అయిందా కాలేదా అని ఊరికే ఫోన్ చేస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే పెద్ద మమ్మీ అవుతుంది కదా అందుకని అయిందా ఇంకెంతసేపు ఏంటిది అనేసి బాగా ఫోన్ చేసి అయితే కనుక్కుంటుంది। ఇక్కడైతే బైక్ పార్క్ చేసి లోపలికి అయితే వస్తున్నారు ఫ్రెండ్స్ అక్క వాళ్ళు। అక్క వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే లోపల మొత్తం క్లీన్ చేస్తున్నారు, ఈరోజు ఏంటిది అనేసి ఏమో కానీ వాళ్ళైతే మొత్తం కూడా హాస్పిటల్ మొత్తం కూడా ఫినాయిల్ అన్ని వేసి కూడా మంచిగా క్లీన్ చేస్తున్నారు। అక్క వాళ్ళైతే వచ్చి చాలాసేపు బయట వెయిట్ చేశారు, ఒక హాఫ్ అన్ అవర్ అయింది బాగానే, అయినా కానీ లోపలికి రావట్లేదు। అన్నయ్యకి సెకండ్ షిఫ్ట్ ఉంది డ్యూటీ అనేసి ఆఫ్టర్నూన్,
అన్నయ్య అయితే బయటే ఉన్నాడు. అక్క అయితే లోపలికి రావడానికి చాలాసేపు చూసింది కానీ ఎంతసేపు అయినా కానీ లోపలికి అయితే పంపించట్లేదు. అందరినీ కూడా బయటే ఉంచేశారు. ఫ్రెండ్స్ చూడండి, అక్క అయితే నా దగ్గరికి వచ్చేసింది. ఫ్రెండ్స్ చూడండి, వచ్చి బేబీతో అయితే చాలా బాగా ఆడుకుంటుంది. అక్క నన్ను ఎలా ఉందిరా హెల్త్ అనేసి ఇక్కడ అడుగుతుంది. ఫ్రెండ్స్ సోను పాప చూడండి ఫ్రెండ్స్ బెడ్ మీద ఎలా కూర్చుంది. ఇక్కడ లోపల మొత్తం కడుగుతున్నారని చెప్పాను కదా ఫ్రెండ్స్ చూడండి. అక్క అయితే బేబీని తీసుకొని భలేగా ఆడుకుంటుంది ఫ్రెండ్స్. అసలు బాగా నచ్చింది బేబీ. సోను పాప అయితే అసలు ఆగట్లేదు ఫ్రెండ్స్, అసలు పీక్స్ంది పక్కన చేరి ఊకే లాగుతూ ఉంది బా బేబీని అయితే. ఈరోజు చాలా స్పెషల్ ఉంది ఫ్రెండ్స్. ఏంటంటే బేబీ పుట్టినరోజు, శైలు అక్క పుట్టినరోజు సేమ్ డేట్ రావడం. అక్కకైతే చాలా హ్యాపీగా ఉంది. అందులో వాళ్ళ పెద్ద పెద్దమ్మ కదా ఇంకా హ్యాపీగా ఫీల్ అయింది. అసలు నా బర్త్డే బేబీ బర్త్డే ఒకటే రోజు వచ్చింది అని చెప్పేసి. మళ్ళీ ఈరోజు మా ఫ్యామిలీలో మా మద్దలు పుట్టినరోజు కూడా ఈరోజేనండి. చాలా స్పెషల్ ఈరోజే. ఇద్దరు మా ఫ్యామిలీలో 2 మెంబర్స్తో పాటు మా బేబీ బర్త్డే కూడా రావడం చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ చూడండి. శైలు అక్క బేబీతో అయితే చాలాసేపు ఆడుకుంది, ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చింది ఆడుకొని. ఇక అన్నయ్యకి డ్యూటీ టైం అయిందని చెప్పేసి సెకండ్ షిఫ్ట్ అని చెప్పాను కదా, అక్క వాళ్ళు అయితే ఇంటికి బయలుదేరారు. బాయ్ సోను పాప. అక్క వాళ్ళు వచ్చి ఇంటికి వెళ్ళిపోయాక కొంచెం సేపటికే మమ్మల్ని కూడా డిశ్చార్జ్ చేశారు ఫ్రెండ్స్. నార్మల్ డెలివరీ కదా, నార్మల్ డెలివరీ అవ్వడం వల్ల ఎక్కువ రోజులు అయితే ఉంచలేదు. మేము నిన్న డెలివరీ అయితే ఈరోజు ఆఫ్టర్నూన్ 4-5 కలా మేము ఇంటికైతే వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మేము వెహికల్ దగ్గరికి 102 ఉంటుంది కదా, దాని దగ్గరికి అయితే వెళ్తున్నాము. వచ్చి అంబులెన్స్ వాళ్ళు ఇంటికి తీసుకెళ్తామని చెప్పేసి ఫోన్ అయితే చేశారు. మేము రూమ్లో నుంచి బయటకు అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి. ఇక్కడైతే వీడియో ఫ్రెండ్స్ ఫోను మా వీడియో తీయమని మా అక్క వాళ్ళ పాపకి ఇచ్చాను. స్ట్రైట్గా పెట్టడం వల్ల వీడియో అయితే లెంత్ తక్కువగా వచ్చింది ఫ్రెండ్స్. ఏమనుకోకండి, ఒక 1 మినిట్ వరకు అయితే వీడియో ఇంతే స్లోగా చిన్నగా వస్తుంది ఫ్రెండ్స్, ఏమనుకోకండి. క్లీన్ చేస్తున్నారు కదా, అదంతా కింద జారి పడతామేమో అని చెప్పేసి చిన్నగా అయితే నేను నడుచుకుంటూ అంబులెన్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మన ఛానల్ని కనుక కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేయడం వల్లనే నేను ఇంతవరకు వచ్చాను. ఇంకా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. పుట్టింది పాప బాబా అనేది నేను వీడియోలో అయితే ఖచ్చితంగా చెప్తాను ఫ్రెండ్స్. చూడండి వీడియో అయితే స్కిప్ చేయకుండా. ఇక్కడైతే నేను వీడియో చిన్నగా ఇలా పెట్టి తీస్తుందని చెప్పేసి ఫోను నేను మళ్ళీ ఇలా తీయమ్మా అని చెప్పేసి నేను ఫోన్ అయితే ఇచ్చేసాను. ఇక్కడ మేము బయటకైతే వచ్చేసాం ఫ్రెండ్స్ బేబీని తీసుకొని అంబులెన్స్ దగ్గరికి. ఇక్కడ నిలబడ్డారు కదా అన్నయ్య, తను ఏంటంటే అంబులెన్స్ డ్రైవరు. ఎంతసేపు అమ్మా అని చెప్పేసి మమ్మల్ని అయితే లోపల నుంచి ఫోన్ చేసి బయటికి రప్పించారు. మేము బయటకు వచ్చేసాము. ఇంకా మాతో పాటు దగ్గర దగ్గర ఊర్లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళని కూడా వెహికల్లో అయితే ఎక్కించారు. మేము కూడా వెహికల్ దగ్గరికి చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నాము.
ఫ్రెండ్స్ చాలామంది కామెంట్స్ ద్వారా కామెంట్ చేశారు కదా, మీకు బేబీ బాయ్ పుట్టాలని బ్లెస్ చేశారు కదా, వీరందరూ మమ్మల్ని బ్లెస్ చేసినట్టుగానే మాకు బేబీ బాయ్ అనేది పుట్టడం జరిగింది. మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి, మీరు మన ఛానల్ని ఇంత సపోర్ట్ చేస్తూ నన్ను కూడా మీ సిస్టర్లాగా అనుకొని ఇంతగా మీరు అందరు కూడా బ్లెస్ చేసినందుకు చాలా థ్యాంక్స్ మీ అందరికీ కూడా. ఇక్కడైతే మేము వెహికల్లో అయితే కూర్చుంటున్నాను ఫ్రెండ్స్, నేను అమ్మ నాన్న అత్తయ్య నానమ్మ వీళ్ళందరూ కూడా బయటే ఉన్నారు. నేనైతే వెహికల్ ఎక్కి కూర్చున్నాను ఫ్రెండ్స్ లోపల. అమ్మ బేబీని తీసుకొని అమ్మ కూడా ఎక్కేసింది వెహికల్. మా హస్బెండ్ ఫోన్ నాకు ఇచ్చేశారు ఇక వీడియో తీయమని చెప్పేసి, నేను ఫోన్ తీసుకున్నాను. ఇక మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇదంతా కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారి, మొత్తం ఫారెస్ట్ ఏరియా ఫ్రెండ్స్. రోడ్డు అయితే అస్సలు బాగోదు ఫ్రెండ్స్, మొత్తం గుంటలు గుంటలుగా ఉంటుంది రోడ్డు. అందుకని నేను వీడియో తీస్తుంటే వీడియో మొత్తం షేక్ అవుతుంది, అడుగడుగున గుంటలే ఉంటాయి ఫ్రెండ్స్. అసలు రోడ్డు అస్సలు బాగోదు. ఇప్పుడు ఈ మధ్యలో కొంచెం కొంచెం రోడ్డు వేస్తున్నారు. ఇదంతా కూడా ఫారెస్ట్ ఏరియా. మేమైతే ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. అక్కడ 2 గంటలకో 3 గంటలకో వెహికల్ అయితే ఎక్కాము. ఇంకా ఊర్లో దగ్గర ఉన్న వాళ్ళని కూడా దించుతారని చెప్పాను కదా, నాతో పాటు ఇంకా డెలివరీ అయిన వాళ్ళని కూడా అక్కడ దించేసి మేమైతే వచ్చేసరికి 5 అయింది. చూడండి ఇదంతా కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే రూట్. ఈవినింగ్ అంటే పల్లెటూర్లల్లో ఇక అంటే ఆవులని మేతకు తీసుకెళ్తారు కదా ఫ్రెండ్స్ ఎడ్లు గాయడానికి, అట్లా వెళ్ళేసి సాయంత్రం అయ్యేసరికి మేము మాకు వెహికల్కి అడ్డుగా వచ్చాయి, ఇంటికి తీసుకొని వెళ్తున్నారు ఆవులన్నింటినీ. మాకైతే ఇక్కడ వెహికల్కి ముందున్నాయి, చిన్నగా నడుస్తుంటే తమ్ముని కొంచెం వాటిని గద్ది అని చెప్తే గద్దిస్తున్నారు. ఇక్కడ వాటిని చిన్నగా నెమ్మదిగా గద్దిస్తుంటే మేము అయితే వెహికల్ చిన్నగా తీసుకెళ్తున్నాడు అన్నయ్య. ఫ్రెండ్స్ నాకైతే బాగా జలుబు చేసింది, అందుకని వాయిస్ అనేది ఇలా వస్తుంది ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఇంటి వరకు కూడా వెహికల్ వచ్చేసి మమ్మల్ని దించి వెళ్ళింది ఫ్రెండ్స్. చూడండి అన్నయ్య
ఇక్కడైతే మమ్మల్ని ఇంటి దగ్గర దించేశారు. మేము దిగి చిన్నగా బేబీని తీసుకొని ఇంట్లోకి అయితే వస్తున్నాము. నానమ్మ బేబీని తీసుకుంది, బేబీని తీసుకొని చిన్నగా నడుస్తుంటే నేనైతే వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఇక్కడైతే మేము ఇంటికైతే నడుచుకుంటూ వస్తున్నాము. పక్కనే ఉంటుంది ఇల్లు. వెహికల్ అయితే లోపల వరకు రావడం కుదరదు అనేసి అక్కడ రోడ్డు మీద దించేస్తే మేము ఇంటికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక లగేజ్ అయితే చాలా ఉందని ఇంటి దగ్గర మా తమ్ముడు వాళ్ళందరూ కూడా వచ్చి లగేజ్ అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో మొత్తం. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అనేవి నేను మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.